అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. తుగ్లక్ పరిపాలన నుంచి పరిపాలన జరుగుతుంది ఇక్కడ, మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం 4 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అన్న విషయం మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆ విషయాల్లో ఒకటి నేను అలదర్చుకోలేదు. కారణం ఏంటంటే, ఈవేళ రాష్ట్రంలో రాజధాని విషయంలో ఈవేళ చర్చ జరుగుతుంది. ఈవేళ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇవన్నిటి మీద చర్చ జరగాలన్నది నా తాలూకు అభిప్రాయం. ఇంచేతంటే ప్రజలు కూడా ఈ చర్చల్లో పాల్గొనాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఈవేళ ఆ రోజు ప్రజా రాజధాని అమరావతిపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు ప్రతిపక్ష నాయకుడిగా. ఏ రోజండి అది? సెప్టెంబర్ 4వ తారీఖున 2014లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమిటంటే, మన రాష్ట్రం ఇప్పటికే 13 చిన్న రాష్ట్రం అయిపోయింది, 13 జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఒకే ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడ కట్టినా పెట్టండి, కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెబుతున్నాం అని చెప్పారా లేదా? ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు ఇవి. అలాగే మీ మేనిఫెస్టో అధ్యక్షుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, అనుభవం ఉన్న వ్యక్తి, అతను కూడా ఆ రోజు మేనిఫెస్టోలో చైర్మన్గా ఏం చెప్పారండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిచిన తర్వాత రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తామని చెప్పిన మాట వాస్తవం కదా? మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు ఆ మాట, పెట్టారు కదా? మీ ఉమారెడ్డి గారు మాట్లాడారు, మీ ఉమారెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా దాన్ని పెట్టిన సంగతి మర్చిపోయారా? మరి ఈవేళ చూశారు, వసంత కృష్ణప్రసాద్ గారు అని చెప్పి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే గారు, వారు కూడా ఆ రోజు మాట్లాడారు ఎలక్షన్లో, ఎలక్షన్ క్యాన్వసింగ్లో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం, ఒకవేళ అమరావతిలో కొనసాగించలేని పరిస్థితి వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయారా అండి? అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, అతను ఆ రోజు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారండి. ఆ రోజు రాజధాని ఎన్నికల్లో రాజధాని అమరావతిలోనే ఉంటుంది, మే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదు, రాజకీయ నాయకులు మేము, అంతే ఇచ్చిన మాట తప్పం, అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని చెప్పి మీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలు మర్చిపోయారా? అంతేకాదు, ధర్మాన ప్రసాద్ గారు ఎప్పుడు మాట్లాడారండి? 13/11/2014లో అతను మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. అతను ఆ రోజు ఏమన్నారండి? గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం, రాజధానిని వైసీపీ అడ్డుకుంటుందని అనడంలో వాస్తవం లేదు అని చెప్పిన మాట వాస్తవం కదా? మీ నాయకులైన మాట ఇదన్నీ కూడా. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 7/4/2018లో రాజధాని మారుస్తామని చెప్పి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది వాస్తవం కాదు,
మేము రాజధాని ఇక్కడే ఉంచుతాం, ఇక్కడే కొనసాగిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 16/12/2018 ఆ రోజున మాట్లాడిన మాట, వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని మరో ప్రాంతానికి తరలించడం ఇక్కడే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అని చెప్పిన మాట వాస్తవం కాదా? అలాగే ఆర్కే రోజా గారు, మీ రోజమ్మ, ఆవిడ కూడా మాట్లాడింది రాజధాని కట్టగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పిన మాట వాస్తవం కదా? మరి వేళ మీరు ఇన్ని మాటలు మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టి మరి ఇవాళ సడన్గా రాజధాని మార్చాలని చెప్పి ఎందుకు ఆలోచన చేస్తున్నారండి? ఎందుకు ఇంతమంది రైతుల తాలూకు పొట్టలు కొడుతున్నారండి? ఎందుకు ఇంతమంది రైతుల తాలూకు రైతులకు అన్యాయం చేస్తున్నారండి? మేనిఫెస్టో అంటే ఏంటండి? మనకి ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది, అది మీకు తెలుసు కదా. మేనిఫెస్టోలో ఏం చెప్తామంటే మేము గెలిస్తే ఇవన్నీ అమలు చేస్తామని చెప్తాం, అది మేనిఫెస్టో. గెలిచిన తర్వాత అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అది అందరికి తెలిసిన విషయమే. నువ్వు కూడా ఎలక్షన్లో చెప్పావు మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని నువ్వు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఇటు మేనిఫెస్టో అంటే ఇటువంటి మంచి పవిత్రమైన గ్రంథాలు, ఈ మేనిఫెస్టోలో ఏవి రాస్తావో అన్నీ కూడా అమలు చేస్తావని చెప్పి నువ్వు ఆ రోజు ఎన్నికల్లో తిరిగి ప్రజలకు వాగ్దానం చేయలేదా? రాజధాని అక్కడే కొనసాగిస్తావని చెప్పి మాటలు కదా అవి. మరి వ్యాళ్ళు నువ్వు ఎందుకు మాట తప్పావు? మరి అనేక సందర్భాల్లో మాట తప్పను మరణం తప్పనని చెప్పి గొప్పలు చెప్పావు కదా, మరి ఇవాళ మాట ఎందుకు మార్చావు? మనం ఎందుకు చెప్పావు విశాఖపట్నం భూమిని దోచుకోవడానిక? ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నావు? దీనివల్ల ప్రజలు ఇబ్బంది పెట్టరా? అంటే ఇవన్నీ కూడా మేము అడిగేది ఒకటే క్వశ్చన్, ఈవేళ నువ్వు మేనిఫెస్టోలో పెట్టలే, పెట్టింది వాస్తవం కాదా? ఎన్నికల్లో ప్రచారం చేసింది వాస్తవం కాదా? మరి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు వాగ్దానాలు చేసి మీరు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేయడం మంచిదా కాదా? ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలకు ద్రోహం చేస్తారా? మీరు ఎన్నికల ముందు అమరావతిని రాజధానిలో కొనసాగిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం కాదా? మరి మేనిఫెస్టోలో పెట్టి మీరు మాట తప్పుతారా? తప్పితే ప్రజలు మోసం చేయడం కాదా? అంచేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజలు మోసం చేశారు, మీరు పవిత్రమైనటువంటి మేనిఫెస్టోను కూడా మోసం చేశారు. అంచేది మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం రమ్మని చెప్పి ఇవాళ సవాలు విసిరారు. ఆ సవాళ్ళకు మీరు సిద్ధమా? మీకు దమ్ముందా? ధైర్యం ఉందా ఎలక్షన్కి వెళ్ళడానికి? వెళ్దాం రండి. మీకు దమ్ముండి, ధైర్యం ఉండి, పౌరుషు ఉంటే ఎన్నికలకు వెళ్దాం. ఎన్నికల్లో ప్రజలను అడుగుదాం. రాజధాని విషయంలో మీ తీర్పు ఏంటని అడుగుదాం. ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకి మన అందరం కూడా కట్టుబడి ఉందాం. దానికి మీరు సిద్ధమా? దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మీ సమాధానం చెప్పి తీరాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా మనం ఉండాలి. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ పేపర్ చూశాను నేను, బొత్స సత్యనారాయణ గారు అంటారు మీరు రాజీనామా చేయమంటారు మమ్మల్ని. తప్పు మీరు చేసి మేనిఫెస్టోలో చెప్పినట్టు కాకుండా ప్రజలు మోసం చేసింది మీరు, తప్పు మీరు చేసి మమ్మల్ని రాజీనామా ఇవ్వమంటారా? అంటే చంద్రబాబు గారు చెప్పిందే న్యాయంగా అనిపిస్తుంది అందరికీ. అందరూ రాజీనామా ఇద్దాం రండి. రాజీనామా ఇచ్చి మళ్ళీ ప్రజలు తీర్పు కోరుదాం. ప్రజలు కానీ ఇదే మేనిఫెస్టో మీద చెప్పినటువంటి విషయాల మీద అంగీకరిస్తే మేము నోరు మూసుకుంటుంటాం. లేదంటే ప్రజా తీర్పుకి అందరం కూడా కట్టుబడి ఉందామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఈ సవాల్ని వెంటనే మీ ఆమోదం తెలపవలసిన అవసరం ఉంది. ఒక మగవాళిగా, పౌరుషున్న వాళ్ళుగా మీ ఆమోదం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.
నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.